బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది మూవీ ఓకే ఓకే అంత లేదు అంత లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది మూవీ ఓకే స్టోరీ లైన్ ఫ్లాట్ గా వెళ్తది మూవీ అంతా మూవీ ఫైట్స్ అంత ఏం లేవు లైక్ లాస్ట్ ఫైట్ ఒకటి బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ జేక్స్ బిజోయ్ కొట్టారు కదా బాగానే ఉంది ఓకే అన్న నార్మల్గానే చేస్తారు మరి అంత థియేటర్ వెళ్ళి చూసేంత అయితే ఏం లేదు దీంట్లో లవ్ ఏం లేదు లవ్ స్టోరీ కాదు అంత కనెక్ట్ అయింది ఏం లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదన్న అంత లేదు యావరేజ్ యావరేజ్ ఓటీటీలో ఓటీటీలో చూడొచ్చు అంత లేదు సినిమా అన్న కింగ్ ఆఫ్ కొత్త మరి యాక్షన్ వాళ్ళ రేంజ్కి వాళ్ళు యాక్షన్ చేసిర్రు బాగా చేసిర్రు సెంటిమెంట్ కూడా బాగున్నది ఎంటర్టైన్మెంట్ బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగున్నది బీజిఎం అయితే సూపర్ 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 బీజిఎం చాలా బాగుంది అన్న ల్యాగ్ అంటే ఇక కొంచెం ఉంటుంది కదన్న ల్యాగ్ 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 అంటే ప్రతి ఒక్కరికి ల్యాగ్ లేకపోతే చెడ్డీలు వేసుకొని రావాలన్నా డ్రయర్లు వేసుకొని రావాలన్నా ల్యాగ్ ల్యాగ్ ఉంటుంది ల్యాగ్ లేకుండా ఎట్లుంటుందన్న ప్రతి క్షణం మొత్తం ఇదే ఉంటుందా మనం తినే అన్నం కూరగాయల్లోనే వేస్ట్ ఉన్నాయని కరేపాకు టమాటో తీసి పక్కకి వేసాము అట్లా అని చెప్పి ల్యాగ్ ల్యాగ్ అంటే ఏం మాట్లాడతామన్నా ఇక మరి ఏం చేయాలన్నా మరి ఆ చెప్పేటోడు కూడా తీస్తే మేము చెప్తాం డైరెక్టర్లకు ఎట్లా తీయాలని చూపించాలి కదా అన్న ఇగో ఎవరు సబ్జెక్టు వాళ్ళదన్న వీళ్ళు ఇప్పుడు కొత్త వచ్చారు అందుకే పేరే పెట్టారు ఏం పెట్టారు కింగ్ ఆఫ్ కొత్త అని పెట్టారు కొత్త అంటే ఏంది మేము కూడా కొత్త వాళ్ళం వచ్చినాం రాబాయ్ మేము చేస్తున్నాం కొద్దిగా ఆశీర్వదించండి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు కదా అందరూ మరి ఆయన ఎవరో వైసీపీ వాళ్ళందరూ ఉన్నారు కదా నానిగిని వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నారు కదా కొద్దిగా ఎంకరేజ్ చేయండి సార్ కొత్త వాళ్ళని కొద్దిగా మీరు చెప్తే ఆ చిరంజీకి 50 కోట్లు 100 కోట్లు ఇస్తున్నారు జరిగి ఈ సినిమాకు 10 కోట్లు ఇప్పించండి సార్ ప్లీజ్ జనం డబ్బు అంటారు కదా కొద్దిగా మీరు ఆ రాంబాబు కూడా దీని కూడా వచ్చి జర డాన్స్ చేస్తే జర దీనికి కూడా ఒక 10-20 కోట్లు కలెక్షన్ అయితే సార్ మాకు సినిమా వాళ్ళందరూ ఒకటే సార్ చిరంజీవి అన్ని కాదు మేము అందరం ప్రేక్షకులు అందరిని ఆదరిస్తారు కొద్దిగా మీరు కూడా వీళ్ళకు కూడా కొద్దిగా వీళ్ళ బడ్జెట్ వీళ్ళ సినిమా ఎట్లా చేసి కొద్దిగా చెప్పండి సార్ మీ రివ్యూసే జర సినిమా బడ్జెట్ బాగా కలెక్షన్ అయితే సార్ బ్రో సినిమాకి భలే చేశారు సార్ కనీసం కొంచెం ఈ సినిమాలకి రేపు కూడా రేపు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ కొద్దిగా మీరు రివ్యూలు వేయండి సార్ ప్లీజ్ రోజా మేడం మీరు కూడా ఇవ్వండి మేడం మీరైతే మంచి మంచి ట్యాగులు పెడతారు కొత్తిమీర కట్ట అంటారు ఏదో కట్ట అంటారు తుట్ట అంటారు బుట్ట అంటారు మీకు వచ్చిన డైలాగులు రావు మీరు సీనియర్ హీరోయిన్ కాబట్టి కొద్దిగా 4 గీల గురించి కూడా చెప్పండి మేడం ప్లీజ్ మేడం కొద్దిగా కొత్త కొత్తలను ఎంకరేజ్ చేయండి మేడం ప్లీజ్ అంటే వాళ్ళు ఫస్ట్ ఆలోచించాడు మేము ఆలోచిస్తారు అంటే స్టోరీ ఏంటి స్టోరీలో క్యారెక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్ దగ్గర చేస్తారు మేడం అంతేగాని అందులో ఇప్పుడు చిరంజీవి గారు అదే కదా ఇదైపోయింది అందులో కామెడీ ఎంజాయ్ చేశారని చెప్పి ఇలా కామెడీ చేస్తే మరి స్వీకరించారు కాబట్టి స్టోరీని బట్టి ఉంటారు వాళ్ళు ఎవరైనా కానీ హీరో హీరోయిన్లు కానీ డైరెక్టర్ కానీ స్టోరీ ఏంటి స్టోరీలో క్యారెక్టర్ ఏంటని ఆలోచిస్తారు ఆ తర్వాతనే అవన్నీ నడుస్తాయి దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఇదే ఇప్పుడు జనం ఏంటంటే కొత్తదనం కావాలి కొత్తదనం కావాలి కొత్త వాళ్ళు కావాలి కొత్త నీరు రావాలి పాత నీరు కావాలి కొత్త నీరు రావాలంటారు కదా మరి కొత్త వాళ్ళని తీసుకొని వస్తున్నారు మరి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఆదరిస్తారేమో అని వాళ్ళ ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మరి ప్రేక్షక దేవులు కానీ ముఖ్యంగా మా వైసీపీ లీడర్స్ ఎంతమంది ఆదరిస్తారో కొత్త సినిమాలను కొద్దిగా ప్లీజ్ సార్ మీరు చెప్పిన ప్రతి రివ్యూ హిట్ అవుతుంది సార్ కొద్దిగా ఈ రివ్యూలు ఇవ్వండి సార్ ఇక్కడ ఇచ్చే ప్రసాద మేఘ దగ్గర ఇచ్చిన వాళ్ళంతా బచ్చగండ్లు సార్ మీరు రోజా మేడం మీరు ఇచ్చే రివ్యూస్ సూపర్ మేడం కొద్దిగా ఇవ్వండి మేడం దానికి కూడా ఇవ్వండి మేడం కింగ్ ఆఫ్ సినిమా రే కింగ్ ఆఫ్ అరే ఏముందన్న ఇట్లా కలర్ ఎగరేసుకొచ్చే సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న సినిమా మాత్రం సూపర్ ఉంది అరే ఏమన్నా ఆ సినిమా మలయాళం సినిమా ఎట్లా ఎట్టు పోతావు సినిమా అనుకోరు కదా సినిమా మాత్రం సూపర్ చేసిండు ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఒక విజయద్రం కనిపించిండు అంతము లవర్ బైగా చేసిండు ఇప్పుడు యాక్షన్ సినిమా అంటే రుజువు చేపించిండు మస్తు చేసిండు సినిమాలో మాత్రం నీకు ఎక్కడ పోర్లేదు నాకు ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మనకు ఒక కేజీఎఫ్ మ్యూజిక్ అనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు కాలేజ్ స్టూడెంట్స్కి మెసేజ్ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది 3 ఫైట్లు ఉన్నాయన్నా ఏం ఫైట్లు అన్నా ఫైట్లు మాత్రం ఇచ్చి పడేసిడు అసలు ఒక్కొక్క ఫైట్ కొడుతుంటే మాత్రం కేజీఎఫ్ మన ఏజ్లో కనిపించిండు ఆ ఫైట్ సీన్ చూస్తుంటే అంత బాగా చేసిండు సూపర్ ఉంది నా సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం స్లో ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు యూత్ కంటే కనెక్ట్ అవుతుంది కాకపోతే ప్రమోషన్ జర ఎక్కువ చేసినట్టు ఇంకా బాగుంటేనే స్లో వచ్చింది సినిమా స్లో వచ్చిన లేటెస్ట్కి వచ్చిన సినిమా మాత్రం బాగుంది హ్యాట్స్ ఆఫ్.